ఏలియన్స్ అనగానే మనకు ఫ్యాంటసీ అదో ఊహాలోకం వాస్తవానికి చాలా భిన్నంగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ కొంతమంది ఇప్పటికి ఏలియన్స్ ఉన్నాయని బిలీవ్ చేస్తారు. కొంతమంది అసలు ఉన్నాయా, ఉంటే ఇప్పటివరకు ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు ఎందుకు అని అనుకుంటారు. ఇప్పుడు మనం ఎంతో అప్డేటెడ్ టెక్నాలజీలో బతుకుతున్నాం. గాల్లో ఎగిరే డ్రోన్స్, గాలితో నడిచే వాహనాలు, ఎన్నో రకాల మెడికల్ సర్జరీలు ఫైనల్లీ వేరే గ్రహం మీదకి వెళ్ళేంత వరకు వీటిని చూసి ఈ యూనివర్స్ లో కేవలం హ్యూమన్స్ మాత్రమే బాగా అప్డేట్ అయ్యారు అని అనుకుంటాం. బట్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి, ఇది ఏంటి, దీన్ని ఎందుకు సాల్వ్ చేయడం లేదు? మహా మేధావులున్న ఎర్త్ కదా, మరి ఈ పిరమిడ్స్ ని ఎవరు కట్టారు? అసలు ఈ పిరమిడ్స్ ఎందుకు కట్టారు? మన భూమండలం పై ఉన్న బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీ, ద గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గీజా. జస్ట్ ఇమాజిన్, ఇలాంటి కన్స్ట్రక్షన్, ఇంత అప్డేటెడ్ ఉన్న టెక్నాలజీ ఇప్పటికీ నిర్మించలేదు. హౌ కెన్ ఇట్స్ పాసిబుల్? ఐ నో మీకు ఈ వీడియో కన్ఫ్యూజింగ్ గా ఉంది, బట్ వెయిట్, మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసారంటే జస్ట్ ట్రస్ట్ మీ, చాలా మంచి విషయాన్ని తెలుసుకున్నాం అని తప్పకుండా ఫీల్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజా, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రాజా ఫ్యాక్ట్స్ ఛానల్. మీరు ఈ ప్రపంచంలో ఉన్న కొత్త కొత్త విషయాల్ని తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలియని ఎన్నో విషయాలు నేను వెతికి మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేస్తే ఈ వీడియోకి కాస్త బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో లేట్ చేయకుండా ద గ్రేట్ పిరమిడ్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద భారీ నిర్మాణం ఎలా కట్టగలిగారు అనే విషయం ఇప్పటికి ఎలాంటి వైజ్ఞానికులు చెప్పలేకపోయారు. ఆ టైంలో టైర్స్ యొక్క ఇన్వెన్షన్ కూడా అవ్వలేదు. ఈ రాళ్ళని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మూవ్ చేయడం అండ్ ఇంత పర్ఫెక్ట్ గా రాళ్ళని కట్ ఎలా చేయగలిగారు ఎలాంటి టెక్నాలజీ సహాయం లేకుండా? ఓకే వెల్, అన్నింటికన్నా చిక్కైన ప్రశ్న ఏంటంటే, ఇంత భారీ రాళ్ళు ఒక్కో దాని బరువు సుమారు 3000 నుండి 6000 కేజీల వరకు ఉంటుంది. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ బిల్డ్ చేయడానికి వాడే క్రేన్స్ సుమారు 3000 కేజీల కంటే ఎక్కువ బరువుని ఎత్తలేవు. రీసెంట్ గా మంచి క్రేన్స్ 20,000 కేజీల్ని ఎత్తుతాయి అని చెప్పి వెబ్సైట్ లో ఉంది. బట్ ఆ కాలంలో మన పూర్వీకుల దగ్గర కనీసం సరైన టూల్స్ కూడా లేవు. అలాంటిది 3000 కేజీల బరువున్న రాయిని అంత పైకి ఎలా ఎత్తుకొని తీసుకెళ్లారు? మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, గ్రేట్ పిరమిడ్స్ యొక్క బరువు 6 మిలియన్ టన్స్ ఉంది. ఇందులో అమర్చిన రాళ్ల సంఖ్య 23 లక్షల రాళ్లు. కానీ ఇక్కడ ఉన్న మరో చిక్ ఏంటంటే, ఈ పిరమిడ్స్ కంప్లీట్ అవ్వడానికి కేవలం 20 సంవత్సరాలు మాత్రమే పట్టిందంట. అంటే ప్రతి 3 నిమిషానికి ఒక్కో రాయిని వీళ్ళు ఫిక్స్ చేయాలి. అలా అయితేనే ఈ కన్స్ట్రక్షన్ 20 సంవత్సరాల్లో పూర్తవుతుంది. 3 నిమిషాల్లో వాళ్ళు దాన్ని పర్ఫెక్ట్ గా కట్ చేయడం, పైకి తీసుకెళ్లి ఫిక్స్ చేయడం అనేది ఇంపాసిబుల్. పైగా ఈ రాళ్ళని వాళ్ళు 500 కిలోమీటర్ల దూరం నుండి కేవలం తాళ్లు మరియు కర్రల సహాయంతో తెచ్చామని అంటున్నారు. ఈ విషయాలేమి టాలీ అవ్వట్లేదు. అందుకే గ్రేట్ పిరమిడ్స్ వరల్డ్ మోస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. సో కమింగ్ టు ద పాయింట్, ఒక విధంగా పాసిబుల్ ఉంది. ఆ కాలంలో ఎంతో అప్డేటెడ్ టెక్నాలజీ ఉండుంటుంది, వాళ్ళ దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉండుంటుంది. వాటి ఆధారంగా ఈ రాళ్ళని అంత సులువుగా ఈ స్ట్రక్చర్ లో ఫిక్స్ చేయగలిగారు. ఆ టెక్నాలజీ మనుషులది మాత్రం కాదు, ఏలియన్స్ వి. వాళ్లే భూమి మీద ఈ కన్స్ట్రక్షన్ ని నిర్మాణం చేశారు. కానీ ఎందుకు ఏలియన్స్ దీన్ని కట్టారు? వాళ్ళకి ఫ్యూచర్ లో మన ఎర్త్ అవసరం ఉందా? ఉంటే ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? వాళ్ళు మనతో సంధి చేసి మనతో కలిసి బతుకుతారా, లేదా మనల్ని అంతం చేసి ఎర్త్ ని వాళ్ళ ప్లానెట్ గా మార్చుకుంటారా? ఓకే, ఇప్పుడు కాస్త సైంటిఫికల్లీ మాట్లాడుకుందాం. మన భూమి మీద చాలా రకాల పిరమిడ్స్ ఉన్నాయి, కానీ ఈజిప్ట్ లో ఉన్న గ్రేట్ పిరమిడ్ ముందు అవేమి సరితూగవు. ఈజిప్ట్ లో 3 అతిపెద్ద పిరమిడ్స్ ఉన్నాయి, వాటిలో అతిపెద్దదే ఈ గ్రేట్ పిరమిడ్. గడుస్తున్న కాలంలో ఎన్నో అడ్డంకులు, భూకంపాలను ఎదుర్కొని గత 4500 సంవత్సరాల నుండి చెక్కు చెదరకుండా గ్రేట్ పిరమిడ్స్ నిలబడ్డాయి. వీటిని కూల్చడానికి చాలా రకాల రాజులు, రాజ్యాలు ప్రయత్నించాయి. కానీ పిరమిడ్స్ ల ముందు వాళ్ళు ఓడిపోయారు. పిరమిడ్స్ ని ఈజిప్ట్ రాజుల శవాలను మమ్మీగా మార్చి పెట్టడానికి కట్టారు అని అంటారు. ఈ పిరమిడ్స్ పక్కనే మిథికల్ క్రియేచర్ స్పిన్స్ ఉంది. ఈ విగ్రహంలో గొర్రె, ఫాల్కాన్, లయన్ అలాగే హ్యూమన్ కలిసి విచిత్రంగా ఉంది. స్పిన్స్ అంటే సింహిక అని అర్థం. ఈ పిరమిడ్స్ ఒక పర్ఫెక్ట్ జ్యూమెట్రీ అండ్ జియోగ్రఫీ. దీని అప్పర్ వ్యూ నుండి చూస్తే ఈ ట్రయాంగిల్ 3 పిరమిడ్స్ ని కలుపుతుంది. కానీ ఇక్కడ ఈ మిథికల్ క్రియేచర్ ని కూడా కలుపుతుంది. అయితే ఈ గ్రేట్ పిరమిడ్ నుండి కాస్త ఇటువైపు చేసి ఒక లైన్ వేస్తే అది కూడా ఈ క్రియేచర్ తల నుండి వస్తుంది. తర్వాత అన్నింటి సెంటర్ పాయింట్ ని ఒక సర్కిల్ గీస్తే అది కూడా ఈ క్రియేచర్ తల నుండే వస్తుంది. ఇది వాళ్ళు ప్లానింగ్ తో చేశారా, లేదా కోఇన్సిడెన్స్ గా జరిగిందా? ఈ పిరమిడ్స్ ఇంకా ఈ మిథికల్
మిథికల్ క్రియేచర్ ని స్టార్ కాన్స్టిలేషన్ దృష్టిలో పెట్టుకొని చేశారు. గ్రేట్ పిరమిడ్ కి నాలుగు నక్షత్రాలు అలైన్ చేస్తాయి, వృశ్చికం, సింహం, ఋషభం, కుంభం. మీరు వరల్డ్ మ్యాప్ లో సెంటర్ పాయింట్ ఏది అని చూస్తే అది కూడా గీజా గ్రేట్ పిరమిడ్స్ ఉన్న ప్లేస్ వస్తుంది. మన టెక్నాలజీ ఆధారంగా మనకి ఇప్పుడిప్పుడే తెలిసింది ఎర్త్ రౌండ్ గా ఉందని. కానీ పూర్వీకులు అప్పట్లో భూమి ఫ్లాట్ గా ఉందని అనేవాళ్ళు. మరి అలాంటి టైంలో మన ఎర్త్ యొక్క సెంటర్ పాయింట్ ఈజిప్ట్ లో ఉందని ఎలా తెలిసింది? అంతేకాదు వీళ్ళు దిశలను కూడా పర్ఫెక్ట్ గా ఎలా అనలైజ్ చేశారంటే, మన ఎర్త్ మీద 21 జూన్, అదే పెద్ద రోజు, అంటే 21 జూన్ రోజు రాత్రి చిన్నగా ఉంటుంది. 21 జూన్ రోజు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు ఈ మిథికల్ క్రియేచర్ తల మీద నుండి అస్తమిస్తాడు. 1989 లో ఒక థియరీ పబ్లిష్ అయింది, దాని పేరు ఒరేన్ కోరిలేషన్ థియరీ అంటారు. ఆకాశంలో ఒక ఒరేన్ బెల్ట్ ఉంది, అందులో మూడు నక్షత్రాలు ఉన్నాయి, అల్నైటర్, అల్నైలం, మైంటెక. బట్ గీజా పిరమిడ్స్ మూడు ఈ నక్షత్రాలను అలైన్ చేస్తాయి. ఇది కూడా ఒక బిగ్గెస్ట్ మిస్టరీ. చాలా మంది ఎక్స్పర్ట్స్ ఈ నక్షత్రాల ఆధారంగా యుఎఫ్ఓ ల్యాండింగ్ టైమ్ ని సూచిస్తుంది అంటారు. అంటే ఏలియన్స్ వాటి సిగ్నల్స్ కోసం ఈ పిరమిడ్స్ ని నిర్మించాయా? మన భూమి మీద ఉన్న చాలా పిరమిడ్స్ అన్ని ఆ టైంలోనే చేశారు. అంత భారీ భారీ పిరమిడ్స్ కట్టడానికి వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తుంటారు? మన క్యాల్కులేషన్ ప్రకారం ఆ కాలంలో కనీసం సరైన వాహనాలు కూడా లేవు, మరి వాటిని ఎలా కట్టగలిగారు? ఖచ్చితంగా వేరే గ్రహాంతర వాసులే వీటి నిర్మాణానికి హెల్ప్ చేశారు. ఇతిహాసాల ప్రకారం పిరమిడ్స్ లో రాజుల యొక్క సమాధి అని అంటుంటారు. బట్ వాటిలో ఇప్పటి వరకు ఒక్క మమ్మీ కూడా దొరకలేదు. మమ్మీ ఏంటి, ఎలాంటి ఎవిడెన్స్, ఒక క్లూ కూడా బయటపడలేదు. ఈ పిరమిడ్స్ ఏమి రాళ్ల మీద రాళ్లు పేర్చేయలేదు, ఇందులో టనల్స్ ఉన్నాయి. కానీ ఈ టనల్స్ ఎందుకు నిర్మించారో ఎవరు చెప్పలేరు. మనం ఈ టనల్స్ లోపలికి వెంటిలేషన్ చేరడానికి చేశారు అని అనుకుంటాం. కానీ పిరమిడ్స్ లోపల వరకు ఒక రోబోట్ ని పంపినప్పుడు ఫైనల్లీ డోర్ అక్కడొకటి క్లోజ్ అయి ఉంది. ఇందులో చాంబర్స్ ఉన్నాయి. ఆ చాంబర్స్ లో కేవలం 3 చాంబర్స్ లను మాత్రమే మనం ఎక్స్ప్లోర్ చేయగలిగాము. ఇది బేస్ చాంబర్, ఇది క్వీన్ చాంబర్, ఇది కింగ్ చాంబర్. 2011 క్వీన్ చాంబర్ లో ఒక రిమోట్ కంట్రోల్ కెమెరాని పంపారు. అది ముందుకెళ్లి చూస్తే డోర్ క్లోజ్ ఉంది. అక్కడ ఒక చిన్న హోల్ చేసి లోపలికి ఒక డ్రోన్ రోబోటిక్ కెమెరాని లోపల వరకు పంపారు. అప్పుడు అది ఒక ఫోటో తీసింది. ఆ ఫోటోనే మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇంకా డీప్ గా ఎక్స్ప్లోర్ చెయ్యబోయారు. కానీ సడన్ గా ఆ కెమెరా చెడిపోయింది. ఆ డ్రోన్ రోబోట్ లోపలే ఉండిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈజిప్ట్ గవర్నమెంట్ ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇది గ్రేట్ పిరమిడ్ యొక్క మిస్టరీ. ఇప్పుడు పిరమిడ్స్ ల గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ పిరమిడ్స్ భూకంపాలను చాలా ఈజీగా తట్టుకుంటాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీతో ఇలాంటి నిర్మాణం చేయడం, అది కూడా భూకంపాలను తట్టుకునే విధంగా, ఇంపాసిబుల్. అంతేకాదు ఈ పిరమిడ్స్ యొక్క రాళ్లు ఒక రాయికి ఇంకో రాయికి మధ్యలో బ్లేడ్ పోయేంత కూడా స్పేస్ లేదు. ప్రపంచంలో ఉన్న అతిపెద్ద స్టాచ్యూలలో ఈ మిథికల్ క్రియేచర్ ఒకటి. ప్రకృతి వల్ల ఇది మొత్తం ఇసుకలో మునిగిపోయింది. అప్పుడు దీని ఆకారం ఒక మనిషి అనుకున్నారు. బట్ దీని చుట్టూ ఉన్న మట్టిని 1900 తీసి చూస్తే ఇది ఒక మిథికల్ క్రియేచర్ అని తేలింది. యాక్సిడెంట్లీ దీని లోపల కూడా టెనల్స్ ఉన్నాయి. ఈజిప్ట్ లో డెండెరాలైట్ అనే మందిరం ఉంది. అందులో ఉన్న ఆర్ట్స్, పెయింటింగ్, చాలా విచిత్ర చిత్రాలు ఉన్నాయి. దీన్ని చూడండి, ఇది ఒక బల్బ్ లాగా ఉంది. అంటే అప్పట్లో కరెంట్ ఉంది అనే ప్రశ్నకి దారి తీస్తుంది. ఎరిక్ వాన్ డానికెన్ థియరీ, ఆయన ఒక బుక్ రాశారు, దాని పేరు చెరియట్స్ ఆఫ్ ద గాడ్స్. ఇందులో ఆయన ఈ పిరమిడ్స్ హ్యూమన్స్ కాదు, గ్రహాంతర వాసులు నిర్మించారు అన్నట్టు రాశారు. ఈ పిరమిడ్స్ ని ఏలియన్స్ హ్యూమన్స్ మీద రీసెర్చ్ చేయడం కోసం ఒక ల్యాబ్ లా వాడుకునేవారు అని చెప్పి రాశారు. వాళ్ళ అప్డేటెడ్ టెక్నాలజీ సహాయంతోనే ఇది సాధ్యపడింది. చూద్దాం, ఇంకా రీసెర్చర్లు దీనిపై రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. భవిష్యత్తులో దీని రహస్యం బయటపడవచ్చు. సో ఈ పిరమిడ్స్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్స్ మీ మిస్టర్ రాజా సైనింగ్ ఆఫ్. బై బై.